Good morning, my dear students. I hope you all are safe at your homes. Here also I am very fine, Anna. This is third class social. So children, before entering the lesson, we should know the day and date. So today day is Wednesday and the date is August 4th, 2021. So our topic is, what is our topic? Yes, third lesson, save the environment. What is the name of our lesson, Anna? Save the environment. So in this page, up to here it was over, Nana. So today water pollution, I'm going to telling about water pollution. We need water to drink, bath, cook, wash clothes, grow crops and clean things. So mana water ni deniki use chestam, Nana? Deniki use chestam? Already I have read this. See, Nana, for drink, for bath, cook, wash clothes, grow crops and clean things. Okay, na tagadaniki, snanam cheyadaniki, vanta chesukodaniki, battalu utukadaniki, pantalu pandinchadaniki, inka vastulani shubram chesukodaniki manaki water avasaram. Okay, Nana. Next, plants and animals also need water. Plants ki animals ki kuda em kavali? Water kavali. Water is also used to generate electricity. So water nunchi em tayar chestam manam? Electricity ante current ni tayar chestam. There can be no life without water. Water lekunda manaki life e ledanamata. Em ledana? Life ledu. Rain is the main source of water. Aithe water ki main source enti, Nana? Ante water anedi ekkada nunchi vastundi first manaki? Rain. Ekkada nunchi, Nana? Rain. See, Nana, this letter is very thick letters. So rain is the main source of water. Some of this water goes under the ground. Aithe ee water anedi kontha ground లోపలికి వెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం వాటర్ ఎక్కడైనా ల్యాండ్ మీద పోసాం అనుకోండి, ఏమవుతుంది అన్న అది లోపలికి పీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగే సో అట్లా గ్రౌండ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. వి బ్రింగ్ అప్ దిస్ వాటర్ అండ్ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. మళ్ళీ వాటిని పైకి తీసుకొచ్చి రకరకాలైనటువంటి పనులకి మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ పొల్యూట్స్ వాటర్? అయితే వాటర్ని ఏం పొల్యూట్స్ చేస్తుందో చూద్దాం. అంటే ఏం కలుషితం చేస్తుందో చూద్దాం. డంపింగ్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్ ఇన్ టు వాటర్ బాడీస్. ఏవైనా వాటర్ బాడీస్ ఉంటాయి కదా నాన్న, అంటే చెరువులు కానీ, బావులు కానీ, నదులు కానీ, ఇంకా చిన్న చిన్న అట్లాంటివి వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిలల్లోకి మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంటే మన వాష్రూమ్స్ పైప్స్ తీసుకుపోయి ఆ వాటర్ బాడీలో కలిసేటట్టుగా, లేదా ఫ్యాక్టరీలో జరిగేటువంటి వేస్టేజ్ని తీసుకుపోయి ఆ వాటర్ బాడీలో కలిసేటట్టుగా పెట్టేశారనుకోండి, ఆ చెడ్డ వాటర్, ఆ బ్యాడ్ వాటర్ అంతా వెళ్ళి ఈ నదులల్లో, చెరువులల్లో, సరస్సులలో కలిసిపోయి ఆ వాటర్ బాడీస్ ఏమైపోతాయి? పొల్యూట్ అయిపోతాయి. Animals bathing in ponds, lakes and rivers. ఇంకా మన దగ్గర animals ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని తీసుకెళ్ళి పాండ్స్లల్లో, చెరువులల్లో, తర్వాత సరస్సులల్లో, నదులల్లో వాటిని స్నానాలు చేపిస్తూ ఉంటాం. అలా వాటర్ పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్, పీపుల్ బాతింగ్ వాషింగ్ క్లాత్స్ అండ్ యుటెన్షిల్స్ ఇన్ వాటర్ బాడీస్. బట్టలు ఉతకడం, అంట్లు తోమడము, మళ్ళీ మనమే స్నానాలు చేయడము, అన్నీ ఇవన్నీ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల, ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. వాట్ వీ కెన్ డూ, అయితే మనం ఏం చేయాలి? నెవర్ త్రో వేస్ట్ ఇన్ పాండ్స్, లేక్స్ అండ్ రివర్స్. ఎప్పుడు కూడా ఇలాంటి చెరువులల్లో, సరస్సులల్లో, నదులల్లో ఇలాంటి వేస్టేజ్ని వేయకూడదు. ఓకే, అవాయిడ్ బాతింగ్, క్లీనింగ్ అండ్ వాషింగ్ క్లాత్స్ ఇన్ వాటర్ బాడీస్. సో ఇలాంటి వాటర్ బాడీస్ అన్నింటిలో కూడా, రివర్స్లో కానీ, లేక్స్లో కానీ, పాండ్స్లో కానీ మనం స్నానాలు చేయకూడదు. నెక్స్ట్, అనిమల్స్కి స్నానం చేయించకూడదు, బట్టలు ఉతకకూడదు, అంట్లు తోమకూడదు. ఇలా చేసినట్లయితే, ఇఫ్ యూ డూ లైక్ దిస్, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ వాటర్. ఓకే నాన్న, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో రిమైనింగ్ పార్ట్ ఐ విల్ మేక్ యూ ఇన్ అనదర్ వీడియో మై డియర్స్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్.